బ్రహ్మోత్సవాల సక్సెస్ పై టీటీడీ ఈవో శ్యామల రావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. ప్రస్తుతం భక్తులందరూ కూడా పుష్కరంలో చక్రస్నానం పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి నెలకొనింది. ఇవాళంతా కూడా ఈ మహిమ ఉంటుంది నేపథ్యంలో ఇవాళ మొత్తం కూడా భక్తులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా వచ్చి పుష్కరంలో పుణ్యస్నానం ఆచరించాలంటూ కూడా టీటీడీ భక్తులకు సూచిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు టీటీడీ ఈవో శ్యామల రావు ఉన్నారు. ఎలా జరిగింది సార్ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు? మీకు మీ అనుభవంలో ఎన్నో విభాగాల్లో పనిచేశారు యాజ్ ఏ ఈవోగా, స్వామివారి కైంకర్యం ముందును నడిపించడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి 9 రోజుల బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. చక్రస్నానంలో కూడా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ 9 రోజుల్లో లక్షల మంది భక్తులు వచ్చి వాహన సేవలు వీక్షించడం కానీ మూల విరాట్ దర్శనం చేసుకోవడం కానీ జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు సంతృప్తికరంగా ఎక్కడా వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు వారికి కల్పించడం జరిగింది. ఈ విధంగా విజయవంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం చాలా సంతృప్తికరంగా ఉంది. దీనికి ముఖ్యమైన కారణం మా టీటీడీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, విజిలెన్స్ అధికారులు అందరూ కూడా, మీడియా కూడా చాలా సహకరించింది. ఎప్పటికప్పుడు ఏమన్నా సమస్య ఉంటే అవి కూడా మా దృష్టికి తీసుకురావడం, అందరి కోఆపరేషన్తో అందరి సహకారంతో మేమందరం కూడా మనందరం కూడా ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేసుకున్నాము. ధన్యవాదాలు. కీలక ఘట్టమైన గరుడ వాహన సేవను ఎంతో గ్రాండ్ సక్సెస్ చేశారు గతంలో ఎప్పుడూ లేని విధంగా. ఇప్పుడు ఈ బ్రహ్మ 9 రోజుల బ్రహ్మోత్సవాలు మీరు ముందుండి అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏదైనా ఇంకా అయినా బెటర్మెంట్స్ ఆలోచించారా? ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఏమైనా గుర్తించడం జరిగిందా? లోపాలంటే కోఆర్డినేషన్ ఇష్యూస్ అయితే చాలా బాగున్నాయి, ఎక్కడా కూడా దాంట్లో లోపం అనేది లేదు. ఏ విధంగా ప్లాన్ చేసుకున్నామో, మైక్రో లెవెల్ ప్లాన్ ఏదైతే చేసుకున్నామో దాని ప్రకారమే మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాము. ఎక్కడ లోపం కనిపించలేదు. కానీ కొన్ని అంటే గ్యాలరీలో విషయానికి వచ్చేటప్పటికీ ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. గ్యాలరీల్లో కొన్ని చోట్ల గ్యాలరీ లాగా స్టెప్స్ లేకపోవడం, టాయిలెట్స్ కూడా కొన్ని బయట ఉండిపోవడం, వాటిని లోపలికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కువగా టాయిలెట్స్ కొన్ని సైట్స్లో, కొన్ని మాడావీధుల్లో చూసే కొన్ని ప్లేసుల్లో మనకి టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయి. అలాగే టాయిలెట్స్కి వచ్చే నీటి సదుపాయం కూడా ఇంకొంత కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నట్టుగా గమనించడం జరిగింది. అవి కూడా దాని మీద కూడా ఏం చేయాలి, చర్యలు ఏం తీసుకోవాలి అనేది కూడా చూస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో కూడా మరి చాలా సంవత్సరాల క్రితం వేసినట్టుంది, అది కూడా స్టడీ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏమన్నా దాన్ని మనము రెనోవేట్ చేయాల్సిన అవసరమేనా ఉందో, ఏమైనా ఉందేమో అది కూడా స్టడీ చేయాల్సి వస్తుంది. ఓవరాల్గా గ్యాలరీస్లో ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు కానీ, వర్షం పడినప్పుడు కానీ, ముఖ్యంగా గరుడ సేవ రోజు ఎక్కువగా ఇక్కడ వేచి ఉంటారు కాబట్టి పొద్దుటి నుంచి వారికి ఇబ్బంది అవుతుంది. దానికి ఆగమ పండిత్స్ అందరితో కూడా మాట్లాడి దీనికి ఏమైనా పర్మనెంట్గా షెల్టర్ ఏమైనా వేయగలమా, రిట్రాక్టబుల్ ఏమైనా చేయగలమా, ఇవన్నీ కూడా మేము స్టడీ చేసి ఇది వచ్చే బ్రహ్మోత్సవాలకి భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తాం. ధన్యవాదాలు. మొత్తం మీద టీటీడీ, విజిలెన్స్ విభాగం, పోలీస్ విభాగం అధికారులందరూ సమన్వయంతో మైక్రో నుంచి మ్యాక్రో లెవెల్ వరకు అనే విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టి 9 రోజుల బ్రహ్మోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందంటూ ఈ బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్క సిబ్బందికి ఈవో ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి. ఇక ఇవాళ రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. కెమెరా పర్సన్ శేఖర్తో శ్యామ్, టీవీ5 న్యూస్, తిరుమల నుంచి.